తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పీటీ జ్యోత్స్న విద్యార్థుల చితకపాదినట్లు విద్యార్థులను ఆరోపిస్తూ నిరసన చేపట్టిన సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విద్యార్థులను అశ్విని తెలిపిన ప్రకారం విద్యార్థులకు నిరసన ఋతుక్రమంలో భాగంగా బాత్రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో ఎందుకు ఆలస్యమైందంటూ బాత్రూమ్ డోర్ పలగొట్టి తన చరవాణితో వీడియోలు తీస్తూ చితకపాదినట్లు తెలిపారు. సుమారు 500 మందికి పైగా ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బాత్రూమ్ లేవని విద్యార్థులు తెలిపారు. పీఈటీ జ్యోత్స్న విద్యార్థులను పెట్టే చిత్రహింసలు ఇబ్బందులు భరించలేక ఉదయం సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగామని విద్యార్థులు తెలిపారు. ఈ సైకో టీచర్ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నా చేస్తున్న స్థలానికి మండల విద్యాధికారి దూస రఘుపతి చేరుకొని జ్యోత్స్న పీఈటీ టీచర్ను విధుల నుండి తొలగిస్తున్నామని తెలపడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. ఎవరికి అన్నీ ఏ ప్రాబ్లం అని మాట్లాడారు. మీరు మొన్న వచ్చినప్పుడు చెప్తున్నా అక్కడ ఏదో లేకుండా సార్ మాకు నిన్న మేడం కొట్టిర్రు. మేము పేరెంట్స్ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినాం. మేము చదువుకోవడానికి వచ్చినాం. మేడంకి అసలు కొట్టడానికి రైట్స్ లేవు సార్. అయితే మేము పీటీ చూసుకోవాలి కానీ పీటీ చూసుకోవద్దు. మేము కాలేజ్ సెక్షన్ కాబట్టి మాకు కాలేజ్ మేడమే చూసుకోవాలి. స్కూల్ మేడం చూసుకోవద్దు. మేము పేరెంట్స్ విడిచిపెట్టి మా పేరెంట్స్ వాళ్ళు విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? చదువుకోవడానికి వచ్చినాం. మేము ఇప్పుడు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తాం సార్. ఏదైనా చేయండి. మా మేమైతే వెళ్ళాం. ఏం జరిగింది అసలు? ఆడపిల్లల కనంగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా ఇన్స్ట్రక్షన్ అవసరం. ఒక్క ఆమె స్నానం అయితే బాత్రూమ్ లో పోయి బట్ట లేకుండా కొట్టింది సార్. నా పేరు అశ్విని సార్. నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా. మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం. జ్యోత్స్న పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఆమె కన్నా ముందు 4 వచ్చిర్రు. వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా వాళ్ళని పంపించేసింది. ఆమె ఉంది, ఉన్నా కూడా మేమేం అనలేదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. జూనియర్ వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్. కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ని ప్రేయర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్ట లేకుండా బాత్రూంలోకి వచ్చి కొడుతుంది సార్. ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్. పర్సనల్ డైరీస్ అన్నీ చదువుతుంది. ఇది ఒక టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా? మేడం సస్పెండ్ కావాలి. ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఆ లెటర్ మాకు చూపించాలి. అప్పటివరకు మేము ఇక్కడ నుంచి కదలేదు. మమ్మల్ని ఎందుకు కొట్టింది అంటే సార్, ప్రే టైం అయింది. మాకున్నది 1 అవర్ టైం టేబుల్. 1 అవర్ టైం టేబుల్లో టోటల్ 500 మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం. 600 580 మా స్ట్రెంత్ సార్. 580 స్ట్రెంత్. అక్కడ సరిగ్గా వాటర్ బెనిఫిట్స్ లేవు. ఒక్కటే డార్మెంటరీ, ఒక్కటే క్లాస్. ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము 1 అవర్లో ఇన్ టైంకి కింద ప్రేయర్కి వెళ్తాం. 1 అవర్లో ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదా సార్? హెల్త్ ఇష్యూస్ ఉండయా? జ్యోతి అనే అమ్మాయికి, జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్. వాళ్ళు ప్రే టైంలో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిక్కుతను కొట్టింది సార్. ఒక ఆడపిల్ల తన కూడా కూతురుని కావచ్చు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తారు అంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మనుషులు మనుషులు లెక్క చూడదు సార్. మనుషుల్ని మనుషులు లెక్క చూడదు. ప్రతి ఒక్క మేడం చెప్పినాం, అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఎప్పుడు వచ్చిన మేడం కొత్త స్టాఫ్స్, వాళ్ళకి ఏం తెలియదు. మేడం సస్పెండ్ కావాలి. అసలు ఉండద్దు మేడం. అది జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదా.